దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శోభగురునామ సంవత్సరంలో శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారు వేదిక పైన అధ్యయోగి ఇచ్చేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మన యొక్క విశిష్టతను లోకానికి చాటుతూ ఉన్నాయి. వేద ఇచ్చేసి మనందరినీ కూడా సంస్కరించుకున్నాం. వేద పండితులు తదంగమైనటువంటి వేద శుభ సందర్భంలో భగవంతుని అనుగ్రహం భక్తులకందరికీ కూడా లభించాలని బ్రహ్మోత్సవ శోభ దేదీప్యమానంగా వెలగాలని ప్రజలకందరికీ కూడా సుఖశాంతులు విరాజిల్లాలని ప్రార్థిస్తూ వేదాలను గురించి వేద ప్రాముఖ్యతను గురించి చెప్పేంత స్థాయి శక్తి లేనివాణ్ణి నేను. వేదం పట్ల భక్తి గౌరవము తరతరాలుగా వేదం మనల్ని ఎలా రక్షిస్తుంది, వేద సంస్కృతి సనాతన భారతీయం నుంచి ఇప్పటి వరకు కూడా జగజ్జేయమానంగా నిలుస్తున్నది అన్నటువంటి విషయాలను విన్నటువంటి వ్యక్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్రలో విజేతలంతా కూడా తమ విజయ గాథల్ని రాగి ఫలకాల మీద, రాతి శిల్పాల మీద, బంగారు నాణ్యాల మీద వాళ్ళ గాథల్ని లిఖిస్తే సనాతన భారతీయుడు బుద్భుతప్రాయమైన గాత్రంతో చెక్కు చెదరకుండా వేల సంవత్సరాలుగా ఆ గాత్ర మాధుర్యంతో వేద సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ సనాతన భారతీయాన్ని కాపాడటానికి రక్షకులుగా నిలిచినటువంటి ఆ సాంస్కృతిక వారధులకందరికీ కూడా వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజయగాథలు రాతి ఫలకాల మీద, రాగి పత్రాల మీద లిఖించినటువంటివన్నీ కూడా కాలం తినేస్తే ఈ బుడగప్రాయమైనటువంటి గాత్రంతో ఎన్నుకున్నటువంటి ఈ వేద ఘోష చిరస్మరణీయంగా చిరస్థాయిగా నిరంతరం గతి తప్పకుండా ప్రజల మనసుల్లోకి ఎక్కించడానికి వేద ఋషులు చేసినటువంటి సేవ శ్రమ అంతా ఇంత కాదని, దానికి కారణం వేదం, ప్రకృతి, ప్రజలు, మానవాళి అందరూ కూడా సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకునేటువంటి ఒక గొప్ప తాత్వికత వేదంలో ఉన్నది కనుక వేదం సమస్త మానవాళి యొక్క క్షేమాన్ని కోరుకునేది కనుక
వేదం అశాంతిని కోరుకునేది కాదు, వేదం హింసను ప్రేరేపించేది కాదు, వేదం అంటే మంచి, వేదం అంటే క్షేమం, వేదం అంటే సమస్త మానవాళితో పాటు ప్రకృతిలో ఉన్న చలాచల జీవులన్నీ కూడా సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక గొప్ప సందేశం ఉన్నటువంటిదని, నాలుగు వేదాలుగా ఉన్నటువంటి ఈ పరంపర మహర్షులు వాళ్ళ మంత్రశక్తితో ద్రష్టలుగా ప్రపంచానికి దైవ యొక్క భావనని అందించినటువంటి వాళ్ళే తప్ప వాళ్ళు ద్రష్టలే కానీ కర్తలు కాదని, వేదం భగవంతుని యొక్క సందేశం అన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తించుకుంటూ ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం ఇవన్నీ కూడా దేవతల్ని స్తుతించటానికి, సంగీతానికి సంబంధించినటువంటి వాటికి, యజ్ఞాలకు సంబంధించినటువంటి వాటికి, వైద్యానికి, శస్త్రాలకు సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలను మనకు బోధించిందని, మనమందరము కూడా ఇది కేవలం బ్రాహ్మణ తత్వానికి మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదని, వేదం సమస్త మానవాళి క్షేమం కోరేది కనుక మనమందరము కూడా వేదం యొక్క వేదం అర్థాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని, తద్వారా మన ప్రవర్తనని, శాంతి పట్ల మనకున్నటువంటి వివేచనని, మరింతగా అహింసను మనం ఆచరించటానికి, హింసను వ్యతిరేకించటానికి, భగవద్భక్తిని పెంచుకోవటానికి ఇదంతా కూడా వేద సారంలో ఉన్నది అన్నటువంటి విషయాన్ని, మంత్రం మనకు అర్థం కాకపోయినా ఆ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం సామాన్యులమైన మనకందరికీ ఉన్నదని, ఈ మంచి సదస్సు ద్వారా ఆ ఎస్విబిసి ఛానల్ ద్వారా అందరికీ అందుతుందని ఆశిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీకందరికీ కూడా మరొకమారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటూ సెలవు. యస్య విశ్వసితం వేదాః యో వేదేభ్యో మహేశ్వరం సభాయనః. వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములలో సామాన్యంగా ఒక వ్యక్తి పుట్టిన తరువాత లేదా ఒక పదార్థం తయారైన తర్వాత దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది లోకంలో. కానీ వైదిక సంస్కృతిలో వీడింకా గర్భంలో ప్రవేశించక పూర్వం నుంచి కూడా ఆ జీవునికి సంస్కారాలు ప్రారంభమవుతాయి. ఏమిటి కారణం అంటే, ఈ వామగ్రహములు భూత ప్రేతాంగులు ఏదైతే ఉంటాయో చంద్రపదుల్ని పీడించే విశేషం ఏంటంటే, ఈ జాతకర్మ అనే సంస్కారం జాతాశోధన లేదు, జాతకర్మ చేయడానికి వెంటనే చేయాలి ఆ సమయంలో చెప్తాను. ఆ తర్వాత జాత పేరు పెట్టినటువంటి పేరు ఇతడికి ఎంతకాలం నివసిస్తుంది అని అంటే